హాయ్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా లిరిక్స్ వీడియోస్ అనేవి ఈ యానిమేషన్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని కనుక స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కూడా నాకు సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు అలైట్ మోషన్ యాప్ అనేది కనుక ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాతకి కింద ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకుని ఇక్కడ లాస్ట్ పెన్సిల్ ఐకాన్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు ఫుల్ స్క్రీన్ రేషియో ఇచ్చేసుకోండి. సో ఇచ్చేసుకొని కింద క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. సో కింద ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఏ సాంగ్కి అయితే లిరిక్స్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో మీరు ఆ సాంగ్ అయితే బ్యాక్గ్రౌండ్గా యాడ్ చేసుకోండి. సో ఇలా సాంగ్ అనేది యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇలా వైట్ నీ స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని సో ఇప్పుడు మీరు సాంగ్ని ప్లే చేస్తూ మనకు సాంగ్లో లిరిక్స్ అనేవి ఎక్కడెక్కడ చేంజ్ అవుతున్నాయో అక్కడ మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. సో దాంతోపాటుగా సో నేను యూజ్ చేసిన సాంగ్ల మధ్య మధ్యలో బీట్ ఎఫెక్ట్ వస్తుంది, డిస్టెంట్ సౌండ్ వస్తుంది కదా, సో అలా బీట్ వచ్చే కాడ కూడా మీరు మార్కింగ్ ఇచ్చేసుకోండి. సో లిరిక్స్ చేంజ్ అయ్యే దగ్గర మార్కింగ్ ఇచ్చేసుకోండి. సో దాంతోపాటుగా బీట్ ఎఫెక్ట్ వస్తుంది కదా డిష్ అనేసి, సో అలా బీట్ వచ్చే కాడ కూడా ఇలా మార్కింగ్ ఇచ్చేసుకోండి. సో నేను ఎందుకంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ నాకు ఇక్కడ బీట్ ఎఫెక్ట్ వచ్చింది, సో అక్కడ మార్కింగ్ ఇచ్చాను. సో దాని తర్వాత నెక్స్ట్ మనకు లిరిక్ చేంజ్ అవుతుంది, అంటే ఫస్ట్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అక్కడ కూడా మార్కింగ్ ఇచ్చేస్తున్నాను చూడండి. సో ఇలా మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. సేమ్ అదేవిధంగా మళ్ళీ సాంగ్ని ప్లే చేస్తూ సో నెక్స్ట్ మళ్ళీ లిరిక్ ఎక్కడైతే చేంజ్ అవుతుందో అక్కడ మళ్ళీ మార్కింగ్ ఇచ్చేసుకోండి. సో ఒకవేళ బీట్ ఎఫెక్ట్ వస్తే బీట్ ఎఫెక్ట్ వచ్చిన కాడ కూడా ఇలా మార్కింగ్ ఇచ్చేసుకోండి చూడండి. సో ఇలా బీట్ ఎఫెక్ట్ వచ్చిన కాడ మార్కింగ్ ఇచ్చేసుకోండి, అదేవిధంగా లిరిక్ కూడా చేంజ్ అయ్యే దగ్గర కూడా మార్కింగ్ ఇచ్చేసుకోండి. సేమ్ ఇదే విధంగా మీరు సాంగ్ ఎన్ని సెకండ్ల వరకు అయితే ఉందో సో అన్ని సెకండ్ల వరకు ఇలా మొత్తం కూడా మనకు లిరిక్స్ చేంజ్ అయ్యే కాడ ఇలా మార్కింగ్ అయితే కనుక ఇచ్చేసుకోవాలి. సో నేను టోటల్ సాంగ్ మొత్తం కూడా మార్కింగ్ అయితే కనుక ఇచ్చేస్తున్నాను. సో మీరు కూడా లిరిక్స్ చేంజ్ అయ్యే దగ్గర అదేవిధంగా బీట్ ఎఫెక్ట్ వచ్చే కాడ కూడా ఇలా మార్కింగ్ అయితే కనుక ఇచ్చేసుకోండి. చూడండి, నేను టోటల్ సాంగ్ మొత్తం కూడా ఇదే విధంగా మార్కింగ్ అయితే కనుక ఇచ్చేసుకున్నాను. సో ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ వచ్చేసుకోండి. సో టోటల్ సాంగ్ మొత్తం కూడా మార్కింగ్ ఇచ్చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ అయితే కనుక వచ్చేసుకోండి. సో ఇలా స్టార్టింగ్ వచ్చేసిన తర్వాతకి సో కింద ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని సో మనం ఇప్పుడు మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి సో మీరు బ్యాక్గ్రౌండ్ ఫోటోని యాడ్ చేసుకోండి. సో ఇలా ఫుల్ స్క్రీన్లో లేకపోతే కనుక ఫుల్ స్క్రీన్లో అప్లై చేసుకోండి. సో అప్లై చేసుకున్న తర్వాతకి ఈ ఫోటోను కూడా మన సాంగ్ ఎన్ని సెకండ్ల వరకు ఉంటే అన్ని సెకండ్ల వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో విధంగా టోటల్గా నేను ఎక్స్టెండ్ చేసుకున్నాను. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని సో ఇప్పుడు మనం మార్కింగ్స్ అనేవి ఎక్కడెక్కడ ఇచ్చామో సో అక్కడ ఈ ఫోటోని మనం స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ మార్కింగ్ దగ్గరకు వచ్చేసి సో ఆ ఫోటోని ఇలా మధ్యలోకి ఇలా స్ప్లిట్ చేశాను. సేమ్ విధంగా సెకండ్ మార్కింగ్ కూడా మళ్ళీ స్ప్లిట్ చేసుకున్నాను. సో థర్డ్ మార్కింగ్ కాడికి వెళ్ళేసి మళ్ళీ స్ప్లిట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మనం ఎక్కడెక్కడ మార్కింగ్స్ ఇచ్చామో అక్కడ ఈ ఫోటోని ఇలా స్ప్లిట్ చేసుకోవాలి టోటల్గా. సో మనం ఎన్ని సెకండ్ వరకు అయితే ఉందో సాంగ్ అన్ని సెకండ్ వరకు చూడండి, ఈ ఫోటోని అన్నిసార్లు మార్కింగ్ ఇచ్చిన కాడ ప్రతిసారి కూడా ఇలా స్ప్లిట్ చేసుకోవాలి. సో ఇలా స్ప్లిట్ చేసుకున్న తర్వాతకి ఇలా స్టార్టింగ్ వచ్చేసుకోండి. సో ఇలా స్టార్టింగ్ వచ్చేసిన తర్వాతకి సో కింద ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ మీరు సాంగ్లో మీకు ఫస్ట్ లిరిక్ ఏదైతే వస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సాంగ్లో మీకు ఫస్ట్ లిరిక్ ఏదైతే వస్తుందో అది ఇక్కడ మీరు ఎంటర్ చేసుకొని సో పైన మనకు టెక్స్ట్ సెంటర్లోకి వచ్చే ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక ఫాంట్ ఆప్షన్కి వెళ్ళేసి మీకు నచ్చిన ఒక ఫాంట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైజు, సో మీకు ఆ టెక్స్ట్ ఎంత సైజు కావాలో అంతవరకు ఇలా జూమ్ చేసుకోండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజ్ జూమ్ చేసుకోండి ఇలా. సో జూమ్ చేసుకున్న తర్వాతకి సో నెక్స్ట్ కలర్ ఆప్షన్ చూడండి ఇక్కడ. సో ఈ కలర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి నెక్స్ట్. సో కలర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ వచ్చేసి వైట్ కలర్ ఇచ్చేసుకుంటాను నేనైతే కనుక. సో మీరు కూడా వైట్ కలర్ ఇచ్చేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేయగానే మనకు చూడండి ఫస్ట్ లిరిక్ అయితే కనుక యాడ్ అయిపోయింది కదా. సో ఈ టెక్స్ట్ కూడా మన సాంగ్ ఎన్ని సెకండ్ల వరకు ఉంటే కనుక అన్ని సెకండ్ల వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ. సో నేను సాంగ్ ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకున్నాను ఇదే టెక్స్ట్ని. సో ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి సో ఆ టెక్స్ట్ మీకు ఎక్కడైతే కావాలో అక్కడికి ఇలా ప్లేస్ చేసుకొని కొంచెం పైన యాడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ టెక్స్ట్ని. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాతకి ఇలా స్టార్టింగ్ వచ్చేసుకోండి. సో ఇలా స్టార్టింగ్ వచ్చేసిన తర్వాతకి సో ఇప్పుడు మీరు సాంగ్ని ప్లే చేస్తూ మీకు సాంగ్లో లిరిక్స్ అనేవి ఎక్కడెక్కడ చేంజ్ అవుతున్నాయో అక్కడ ఆ టెక్స్ట్ స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఇంతకు బీట్ మార్క్స్ ఇచ్చాం కదా మార్కింగ్ అనేది. సో ఇక్కడ ఫస్ట్ ఇచ్చింది బీట్ మార్క్, అంటే మనకు లిరిక్ అనేది అక్కడ చేంజ్ అవ్వట్లేదు కానీ బీట్ వస్తుంది. సో అక్కడ ఈ టెక్స్ట్ని స్ప్లిట్ చేయొద్దు, మనకు లిరిక్ అనేది ఎక్కడైతే చేంజ్ అవుతుందో సో అక్కడనే ఆ టెక్స్ట్ని స్ప్లిట్ చేసుకోవాలి. అంటే నాకు ఇక్కడ సెకండ్ బీట్ కాడ మాకు లిరిక్ అనేది చేంజ్ అవుతుంది, అంటే ఫస్ట్ లిరిక్ వెళ్ళిపోయి సెకండ్ లిరిక్ వస్తుంది. సో అక్కడ ఈ టెక్స్ట్ని స్ప్లిట్ చేసుకున్నాను. సేమ్ అదే విధంగా మళ్ళీ సాంగ్ని ప్లే చేస్తూ సో మనకు నెక్స్ట్ సెకండ్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది, సో అక్కడ మనకు మార్కింగ్ ఇచ్చాం కదా, సో ఆ మార్కింగ్ కాడ క్లిక్ చేసుకొని ఆ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని స్ప్లిట్ చేసుకోవాలి.
సేమ్ అదే మళ్ళీ సాంగ్ని ప్లే చేస్తూ మన బీట్ మార్క్ కాడ ఆ టెక్స్ట్ని స్ప్లిట్ చేయొద్దు. లిరిక్ అనేది ఎక్కడైతే చేంజ్ అవుతుందో సో ఆ లిరిక్ చేంజ్ అయ్యే దగ్గరనే ఆ టెక్స్ట్ని స్ప్లిట్ చేసుకోవాలి ఇలా. సో ఎగ్జాక్ట్గా మనం ఆల్రెడీ రెడ్ మార్క్స్ ఇచ్చాం కదా, లిరిక్ చేంజ్ అయ్యే కాడ ఇచ్చాం, అదేవిధంగా బీట్ వచ్చే కాడ కూడా ఇచ్చాం. సో మీరు బీట్ వచ్చే కాడ కట్ చేయకుండా సో మనకు లిరిక్ చేంజ్ అయ్యే కాడ ఆ టెక్స్ట్ని స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. సో నేను చూడండి ఆ టెక్స్ట్ని అయితే కనుక ఎగ్జాక్ట్గా లిరిక్ చేంజ్ అయ్యే కాడనే చూడండి స్ప్లిట్ చేస్తున్నాను ఇలా. సో ఇలా మీరు టోటల్ సాంగ్ మొత్తం కూడా మనకు లిరిక్ అనేది ఎక్కడ చేంజ్ అవుతుందో అక్కడ ఇలా స్ప్లిట్ చేసుకోవాలి టోటల్ సాంగ్ మొత్తం కూడా. సో రెడ్ మార్క్స్ మనం మార్కింగ్ ఇచ్చిన ప్రతి కాడ స్ప్లిట్ చేయొద్దు, మనకు లిరిక్ అనేది ఎక్కడైతే చేంజ్ అవుతుందో అక్కడ మాత్రమే స్ప్లిట్ చేసుకోవాలి ఈ టెక్స్ట్ అయితే కనుక. సో ఆ విధంగా చేసుకున్న తర్వాతకి ఇలా స్టార్టింగ్ వచ్చేసుకోండి ఇంకా. సో నేను టోటల్ మొత్తం కూడా స్ప్లిట్ చేసుకున్నాను. సో ఇలా టోటల్గా స్ప్లిట్ చేసిన తర్వాతకి ఇలా స్టార్టింగ్ వచ్చేసుకోండి. సో ఆ విధంగా స్టార్టింగ్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు సాంగ్ని ప్లే చేస్తే ఫస్ట్ లిరిక్ మనకు కరెక్ట్గా ఉంది. సో ఇక్కడ మనకు సెకండ్ లిరిక్ ఉంది కదా, సో ఆ సెకండ్ లిరిక్ మీద ట్యాప్ చేసుకోండి. మనం లిరిక్ అనేది రీఎడిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ సెకండ్ లిరిక్ మీద క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా ఎరేంజ్ చేసుకొని మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏదైతే వస్తుందో అది ఇక్కడ మీరు రీఎంటర్ చేసుకోవాలి. సో మనకు సెకండ్ లిరిక్ కూడా యాడ్ అయిపోయింది. సేమ్ అదేవిధంగా మళ్ళీ సాంగ్ని మళ్ళీ ప్లే చేస్తూ సో నెక్స్ట్ థర్డ్ లిరిక్ అనమాట. సో ఆ థర్డ్ లిరిక్ని క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా ఎరేంజ్ చేసుకొని మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఏదైతే వస్తుందో అది ఇక్కడ మీరు రీఎంటర్ చేసుకోండి. సో ఎంటర్ చేసుకుని పైన రైట్కి మీద ట్యాప్ చేయగానే మనకు థర్డ్ లిరిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ సాంగ్ని మళ్ళీ ప్లే చేస్తూ ఫోర్త్ లిరిక్ని కూడా రీఎడిట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా 30 సెకండ్స్ వరకు మన సాంగ్ ఎన్ని సెకండ్ వరకు అయితే మనం ఇలా ఇచ్చామో ప్రతి లిరిక్ కూడా ఇలా రీఎడిట్ చేసుకోవాలి. సాంగ్లో మనకి ఏ లిరిక్ అయితే వస్తుందో అదే టెక్స్ట్ వచ్చేలా ఇలా రీఎడిట్ చేసుకోవాలి. సో ఇలా అన్ని లిరిక్స్ కూడా రీఎడిట్ చేసిన తర్వాతకి ఇలా స్టార్టింగ్ వచ్చేసుకోండి. సో ఇలా స్టార్టింగ్ వచ్చేసిన తర్వాతకి సో నేను మీ కింద డిస్క్రిప్షన్లో ఒక టెక్స్ట్ ప్రీసెట్ లింక్ ఇస్తాను. సో అది మీరు డౌన్లోడ్ చేసుకొని మీ అలైట్ మోషన్ ప్రాజెక్ట్లో యాడ్ చేసుకోవాలి. సో నేను ఇచ్చిన ఆ టెక్స్ట్ ప్రీసెట్కి పాస్వర్డ్ ఉంటుంది. సో నేను స్క్రీన్ మీద చూపించిన ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని సో ఆ టెక్స్ట్ ప్రీసెట్ని మీ అలైట్ మోషన్ ప్రాజెక్ట్లో యాడ్ చేసుకోండి. సో ఇక చూడండి న్యూ ప్రాజెక్ట్ 31 ఉంది కదా అదనమాట. సో దాన్ని ఓపెన్ చేయండి, నేను ఇచ్చిన ఆ టెక్స్ట్ ప్రీసెట్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసి చూడండి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో అక్కడ ఇమేజ్ ఉంది కదా, సో ఆ ఇమేజ్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకొని కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కింద 3 డాట్స్ ఉన్నాయి కదా, సో 3 డాట్స్ని క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో మనకు ఎఫెక్ట్ మొత్తం కూడా కాపీ అయిపోయింది. సో కాపీ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని ఇప్పుడు మనం ఎడిట్ చేసుకునే ప్రాజెక్ట్ ఉంది కదా, సో దాన్ని ఓపెన్ చేయండి. సో దాన్ని ఓపెన్ చేసి సో మనం ఇచ్చిన ఇమేజ్ ఉంది కదా ఫస్ట్ ఇమేజ్, సో ఆ ఇమేజ్ని క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కింద 3 డాట్స్ని క్లిక్ చేసుకొని ఇలా పేస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయండి. చూడండి మనకు కలర్ అయితే కనుక యాడ్ అయిపోయింది. సేమ్ ఇదే విధంగా సెకండ్ ఇమేజ్ కూడా క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్కి వెళ్ళేసి కింద 3 డాట్స్ని క్లిక్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా థర్డ్ ఫోటోని కూడా క్లిక్ చేసుకొని ఏ ఎఫెక్ట్ని పేస్ట్ చేసుకోవాలి. సో ఇలా మనం ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో సో అన్ని ఫొటోస్ కూడా ఇదే ఎఫెక్ట్ని మీరు పేస్ట్ చేసుకోవాలి. చూడండి నేను లాస్ట్ ఫోటో వరకు కూడా అన్నిటి కూడా ఇదే ఎఫెక్ట్ని పేస్ట్ చేశాను. సో ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాతకి సో మళ్ళీ టోటల్గా బ్యాక్ వచ్చేసేయండి. సో టోటల్గా బ్యాక్ వచ్చేసి మళ్ళీ నేను ఇచ్చిన ప్రాజెక్ట్ ఉంది కదా, సో దాన్ని ఓపెన్ చేయండి. సో దాన్ని ఓపెన్ చేసి సో ఆ టెక్స్ట్ ఉంది కదా ఇప్పుడు, సో ఆ టెక్స్ట్ క్లిక్ చేసుకోండి. సో ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కింద 3 డాట్స్ని క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకోండి. సో మనకి ఎఫెక్ట్ మొత్తం కూడా కాపీ అయిపోయింది. సో కాపీ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాతకి సో మళ్ళీ మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ ఉంది కదా, సో మనం ఎడిట్ చేసే ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి సో ఇక్కడ ఆ టెక్స్ట్ ఉంది చూడండి ఫస్ట్ లిరిక్ ఉంది కదా, సో ఆ ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కింద 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయండి. సో మనకు ఆ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇలా యాడ్ అయిపోయిన తర్వాత మనకు లిరిక్ అనేది చూడండి కొంచెం మంచి కనిపించేటది కదా, సో అందుకోసం అనేసి ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు బోర్డర్ అండ్ షాడో అనే ఆప్షన్లో ఇక్కడ షాడో ఎఫెక్ట్ ఉంది కదా థర్డ్ వన్ ఆప్షన్ ఎనబుల్ చేయండి. సో మనకి లిరిక్ చూడండి మంచి కనిపిస్తుంది ఇప్పుడు. సేమ్ అదేవిధంగా సెకండ్ లిరిక్ ఉంది కదా, సో ఆ సెకండ్ లిరిక్ని క్లిక్ చేసుకొని షాడో ఎఫెక్ట్ని ఎనబుల్ చేసుకొని సో ఈ ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి కింద 3 డాట్స్ని క్లిక్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయండి. సెకండ్ లిరిక్ కూడా ఆ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోయింది. సేమ్ విధంగా థర్డ్ లిరిక్ ఉంది కదా, సో ఆ థర్డ్ లిరిక్ని కూడా క్లిక్ చేసుకొని సో ఆ ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ బార్డర్ అండ్ షాడోలో షాడో ఎఫెక్ట్ని ఎనబుల్ చేయండి. సేమ్ ఇదే విధంగా మనం ఎన్ని లిరిక్స్ అయితే ఉన్నాయో అన్ని లిరిక్స్ కూడా ఇదే ఎఫెక్ట్ని మీరు పేస్ట్ చేయాలి. అదేవిధంగా బార్డర్ని కూడా షాడో ఎఫెక్ట్ కూడా ఎనబుల్ చేసుకోవాలి. సో మనకు టోటల్ లిరిక్స్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాతకి మనకు బ్యాక్గ్రౌండ్లో ఫోటో అనేది అన్నీ కూడా గ్రీన్ కలరే వస్తున్నాయి కదా,
సో ఒక్కొక్క ఫోటో ఒకే కలర్ రావాలన్నమాట. సో అందుకోసం అనేది ఇక్కడ సెకండ్ ఫోటో ఉంది కదా, సో ఈ సెకండ్ ఫోటో కలర్ అనేది చేంజ్ చేద్దాం చూడండి ఇక్కడ. సో ఆ సెకండ్ ఫోటోని ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకొని కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు సాలిడ్ కలర్ అని ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకుని అక్కడ పైన గ్రీన్ కలర్ ఉంది కదా, సో ఆ గ్రీన్ కలర్ ప్లేస్లో మీకు ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ ఇచ్చేసుకోండి. ఏ కలర్ ఇచ్చేసుకొనిక బ్యాక్గ్రౌండ్లో ఆ కలర్ అయితే కనుక యాడ్ అయిపోద్ది చూడండి. సేమ్ అదేగా థర్డ్ ఫోటోని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అన్న సాలిడ్ కలర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఆ గ్రీన్ కలర్ ప్లేస్లో మీకు ఏ కలర్ అయితే ఇవ్వాలనుకున్నారో మీరు ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. సో చూడండి మనకు అక్కడ ఆ కలర్ అయితే కనుక బ్యాక్గ్రౌండ్గా యాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ మళ్ళీ ఫోర్త్ ఫోటో ఉంది. సో మీకు ఫోర్త్ ఫోటో గ్రీనే కావాలంటే గ్రీనే ఉంచేసుకోవచ్చు, ఒకవేళ వేరే కలర్ కావాలంటే కనుక వేరే కలర్ ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్లూ కలర్ ఇచ్చేసుకున్నాను. సో ఇలా మీరు ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క కలర్ అయితే కనుక ఇచ్చేసుకోండి. సో నేను టోటల్ 34-30 seconds వరకు కూడా చూడండి ఒక్కొక్క కలర్ అయితే కనుక యాడ్ చేశాను. సో విధంగా అన్ని కలర్స్ యాడ్ చేసిన తర్వాతకి ఇలా స్టార్టింగ్ వచ్చేసుకోండి. సో ఇలా స్టార్టింగ్ వచ్చేసిన తర్వాతకి సో కింద ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి నేను మీకు ఒక బ్లాక్ పార్టికల్ వీడియో లింక్ ఇస్తాను. సో అది మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ బ్లాక్ పార్టికల్ వీడియోని యాడ్ చేసుకోండి. సో ఆ వీడియోని యాడ్ చేసిన తర్వాతకి సో ఆ బ్లాక్ పార్టికల్ వీడియోని క్లిక్ చేసుకొని స్క్రీన్ మొత్తం అప్లై అయ్యేలా సెట్ చేసుకోండి. ఇలా సో అప్లై అయిపోయిన తర్వాతకి బ్లెండింగ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో లైటింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి సో ఈ బ్లాక్ స్క్రీన్ వీడియో మన వీడియో ఎన్ని సెకండ్ వరకు ఉంటే అన్ని సెకండ్ వరకు యాడ్ చేసుకొని మిగతా డిలీట్ చేసుకోండి. సో నేను యూజ్ చేసిన సాంగ్ వచ్చేసి మనకి 25 seconds ఉంది కదా, సో ఆ 25 seconds వాడి ఇలా వైట్లైన్ చేసుకొని ఆ బ్లాక్ పార్టికల్ని డిలీట్ చేసుకోండి. మనకు అక్కడ వరకు వచ్చేసి ఆగిపోతుంది వీడియో అనేది. సో మనకు టోటల్ కంప్లీట్ అయిపోయింది వీడియో అయితే కనుక. సో మీరు ఏదైనా లోగో యాడ్ చేసుకుంటా అంటే మీరు లోగో కూడా యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకుని పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని కింద ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ చేయగానే మనకు వీడియో అనేది ఈ విధంగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను ఇన్స్టాగ్రామ్లో అయితే కనుక అడగచ్చు, అదేవిధంగా కామెంట్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.